नमस्ते वेलकम टू शरण्य टीवी न्यूज़ विरालोकुलते अंतर्वेदी नूतन रथाने मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी शुक्रवार प्रारंभिंचारु। उदयं 11:30 गंटल समय में अंतर्वेदी फिशिंग हार्बर हेलीपैड को चेरुकुन्न सीएम अक्कडि नुंचि श्री लक्ष्मी नरसिंहस्वामी आलय राजगोपुरम वद्दकु चेरुकुन्नारु। सीएम वाईएस जगन को वेद पंडितुलु आशीर्वचनं अंदिंचारु। स्वामीवारिनि दर्शिंचुकुन्न सीएम अनंतरं अर्चन मंत्रपुष्पं समर्पण कार्यक्रमाल्लो पाल्गोन्नारु। అనంతరం కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రథాన్ని ఆయన ప్రారంభించారు। నూతన రథం వద్ద ప్రత్యేక పూజలు చేశారు ముఖ్యమంత్రి। భక్తులతో కలిసి నూతన రథాన్ని తాడుతో లాగారు। 40 అడుగుల ఎత్తులో 7 అంతస్తులతో రూపొందించిన నూతన రథాన్ని కొత్త హాంగులు రక్షణ ఏర్పాట్లతో నిర్మాణం చేపట్టారు। వైసీపీ నేతలు ఊర్లోకి రాకుండా చేసి తరలాంటి వ్యక్తులకే నామినేషన్ వేయాలని పరిస్థితి ఏర్పడిందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు। శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన మాజీ మున్సిపల్ చైర్మన్ నామినేషన్ పత్రాన్ని చించేశారన్నారు। టీడీపీ పేరుతో వైసీపీకి చెందిన వారు నామినేషన్లు వేశారని ఆరోపించారు। దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ చెప్పినట్లుగా అన్ని ఆధారాలు అందజేశామన్నారు। ఓ ఎమ్మెల్యే కడపకు వెళ్లి మరీ బెదిరించారని అన్నారు। ఎవరు ఎన్ని బెదిరింపలకు గురిచేసినా ఎన్నికల్లో పోటి చేస్తామని స్పష్టం చేశారు। ఏకగ్రీవం చేసుకున్న ఎమ్మెల్యేలు సాధారణ ఎన్నికల్లో ఓడిపోక తప్పదని జేసి ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు। ఎమ్మెల్యే ఎలక్షన్ల స్లిప్ లీలే అబదు వాలంటీర్లు ఉన్నారా లేదు ఈ రోజు కూడా వాలంటీర్లు ఉన్నారు లేదు వీళ్ళు పాడిపత్రంలో కూడా తప్పుతున్నారు ఎవరు నైండి టీచర్లు ఉన్నారు వైస్ ఆఫ్ డే డిస్ట్రిబ్యూట్ ద స్లిప్ అంటారు ఎందుకు పోరావు ఇంటికి ఇంటికి పోయేదానికి లేదు వాళ్ళు
No politician is working, only this YSR is working with volunteers. అందుకే ఛాన్స్ ఇవ్వలేదని చెప్పి చాలా మంది మేము మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చినాం విత్ విజువల్స్ విత్ పేపర్ కట్టింగ్స్ అంటాం. సో ఐ థింక్ జస్టిస్ విల్ బి డన్ టు మై జస్ట్ ఐ వాంట్ టు వర్క్ ఇంతకుముందు చేసి చూపించిన డెఫినెట్గా నేను మళ్ళీ చేసి చూపిస్తాను. పబ్లిక్ ఈజ్ విత్ మీ. అక్కడ ఉండే ప్రజల్లో దేవుళ్ళు ఉన్నా దే ఆర్ గాడ్ టు మీ. నాకు 68 ఏళ్ళు, నాకేం కోరికలు లేవు. ఐ విల్ వర్క్ ఫర్ మై టౌన్ డెఫినెట్లీ అండ్ వి ఆర్ గోయింగ్ టు విన్. తన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంత భయానక వాతావరణంలో ఎన్నికలు ఎప్పుడూ జరగలేదని, వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు ఆపేస్తామని బెదిరించడం అని నియంతృత్వ పోకడలు నచ్చక వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు జీపీటీసీఎం పుష్పశ్రీవాణి మామ శత్రుచర్ల చంద్రశేఖరరాజు ప్రకటించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని శత్రుచర్ల చంద్రశేఖరరాజు అన్నారు. ఇంత ఘోరమైన దౌర్జన్యాలు చేసి పంచాయతీ ఎన్నికల్లో గెలిచామని చెప్పుకోవడానికి వైసీపీ నేతలకి సిగ్గులేదన్నారు. ఇంత భయానక పరిస్థితుల్లోనూ ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించారంటే మీకు మూడిందని తెలుసుకోవాలన్నారు. మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు మనం అందరం చూసాం. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, మీరు వైసీపీ తరఫున నిలబెట్టినటువంటి అభ్యర్థికి ఓటు చేయకపోతే మీ పెన్షన్లు తీసేస్తాం, మీకు ఇల్లు రావు, ఇతరత్ర ఏ ఉన్నాయో ప్రభుత్వ తరఫున ఉన్నటువంటి సంక్షేమ పథకాలు మీకు వర్తించవని బహిరంగంగా వాలంటీర్ల ద్వారా చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితులు నేను చూడడం జరిగింది. అది నాకు ఇంతమాత్రం కూడా సహించే పరిస్థితి కాదు, నేను ఇష్టపడను కూడా. మరి ఇన్ని మాటలు చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి నియంతృత్వ పోకడలతో నియంతృత్వ ధోరణితో భయానకమైనటువంటి వాతావరణం కల్పించి ఓట్లు వేయకపోతే మీ సంగతి చూస్తాం అన్నటువంటి పరిస్థితి కూడా ప్రతి గ్రామంలో జరిగినటువంటి విషయం మన అందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి శాశ్వతంగా రాజీనామా చేస్తానని సందర్భంగా మీ ముందు నేను మనవి చేస్తున్నాను. నేను ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నాకు చాలా సిగ్గు ఉంది. నా కొడుకు సాక్షాత్ నాలోకి మంచి నిర్ణయం తీసుకుంటానని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నాను. నేను ఇంతవరకు కనబడలేదు. మరి ఇటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని నేను అడుగుతున్నాను. నేను ఇరిగేషన్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో జరిగింది అది. మరి ఇవాళ మళ్ళా 40 కోట్లు 50 కోట్లు దానికి కొత్తగా ప్రాజెక్ట్ అన్నటువంటిది ఏదో ఒక మాట వచ్చింది. అది ఏమిటో మాకు అర్థం కావనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. నేను పింజులా అన్నటువంటి ఒక దేశాన్ని అత్యున్నత డబ్బు ఉన్నటువంటి దేశంగా ఉండేది. ఇవాళ దాని పరిస్థితి ఏమిటి? దౌర్భాగ్యమైనటువంటి స్థితికి దిగజారిపోయింది. ఇటువంటి అనుచితమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టబట్టే సంక్షేమ కార్యక్రమాలు పెట్టమండి, నేను కాదనలేదు. సంక్షేమ కార్యక్రమాలకి తోడుగా అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా దృష్టి పెట్టాలి. ఈ రాష్ట్రానికి నిధులు ఏ విధంగా వస్తాయన్నటువంటి విధాన్ని ఆలోచించాలి. అంతేగాని ఇవాళ మీరు సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు, ఇవాళ నూనె ధర ఎంత ఉంది కేజీ, ఇవాళ పప్పు ధర ఎంత ఉంది,
నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉంది, ఇవాల్ డీజిల్ ధర ఎలా ఉంది, పెట్రోల్ ధర ఎలా ఉంది, రహదారి సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా లేదు, ఇవాల్ మరి దానికి దీనికి ఈ తేడా ఏముంది, దీనికి ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టవలసింది, ఒక డ్రైవర్కి జీతం, వ్యానికి డబ్బు. నా భవిష్యత్ కార్యక్రమం త్వరలోనే నిర్ణయం చేస్తాను. అంతవరకు నేను ఏ పార్టీకి సంబంధించి నేను ఉండట్లేదు. నేను ఉండేటప్పుడు అందరు కార్యకర్తలని సమోదించి చేసి అందరి కార్యక్రమాల యొక్క అభిష్టం మేరకు, అందరి కార్యకర్తల యొక్క ఆలోచన మేరకు నేను ఒక నిర్ణయం తీసుకుంటానని ఈ సందర్భంగా అనంతపురం జిల్లా పెనుగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో జరుగుతున్న 4 విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీ భూసరపు సత్యేశ్బాబు ఐపీఎస్ ఆదేశాలతో ఆ డివిజన్ పరిధిలోని పలు గ్రామాలలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజల్లో భరోసా కల్పిస్తున్నారు. బలముందని టీడీపీ అభ్యర్థి సర్పంచ్ గా గెలిచినా అభివృద్ధి జరగనివ్వను అంటున్నారు ధర్మాన కృష్ణదాస్ కొడుకు ధర్మాన కృష్ణ చైతన్య. నరసన్నపేట నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని తప్పనిసరిగా కత్తి గుద్దుమీద ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలి. పొరపాటున వేరే అభ్యర్థి ఎవరు గెలిచినా సరే డిఎల్పురం గ్రామం అభివృద్ధికి దూరం అయిపోవడం ఖాయం. కాబట్టి చెప్తున్నారు నాకు బలం ఉంది, చెప్తున్నారు నాకు బలం ఉంది, నేను గెలిచిపోతాను. ఇక్కడ అందరు కొట్టుకుంటున్నారు కాబట్టి నేను మధ్యలో దమదారిని వచ్చి నేను గెలిచిపోతానని పలుకుంటున్నారు. ఈరోజు చెప్తున్నాను వాళ్ళు గెలిచినా ఓడినా సరే తెలుగుదేశం పార్టీలు గెలిస్తే మీ గ్రామం 5 సంవత్సరం ఎడకాలకు వెళ్ళిపోవడం ఖాయం. కాబట్టి అటువంటి అభ్యర్థి గెలిచినా సరే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ స్టేషన్ నుంచి టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విడుదలయ్యారు. పోలీసులు గత అర్ధరాత్రి చింతమనేని ప్రభాకర్ ను విడుదల చేశారు. బి సింగవరం కేసుకు సంబంధించి పోలీసులు చింతమనేనిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు చింతమనేనిని పోలీసులు హాజరుపరిచారు. విచారణ జరిపిన జడ్జి 41C నోటీస్ ఇచ్చి చింతమనేనిని విడుదల చేయాలని ఆదేశించారు. అలాగే మీడియాతో మాట్లాడవద్దని సూచిస్తూ అర్ధరాత్రి ఆయనను ఇంటి దగ్గర పోలీసులు వదిలిపెట్టారు. హిందూపురం పట్టణంలోని రహమత్పురం సర్కిల్లో ముస్లిం నగర టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉమర్ షారూక్ ఖాన్ అధ్యక్షతన బహుజన చక్రవర్తి ఛత్రపతి శివాజీ జయంతిని ముస్లిం నగర కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఉమర్ షారూక్ ఖాన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిప్పు సుల్తాన్, మానవత రక్తదానం సభ్యులు జబీ కాదర్వలి, ఇస్మాయిల్ జబీ ఉల్లా తదితరులు పాల్గొన్నారు. తయారు చేసి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు, ఒక అద్భుతమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర మహనీయులు ఛత్రపతి శివాజీది. ఆయన దాదాపుగా పీడిత సామాజిక వర్గానికి చెందిన మహనీయుడు. ఆ మహనీయుడు ఆ కాలంలో సైన్యంలో అగ్రవర్ణాలకు మాత్రమే స్థానం ఉండేది. కానీ మహనీయుడు శివాజీ అణగారిన వర్గాలు మహర్లు, తాడిత, పీడిత, దళిత స్త్రీలను కూడా సైన్యంలో ఆయన చేర్చారు. సైన్యంలో చేర్చుకుంటూ దాదాపు అప్పట్లో 30% ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని సైన్యంలో చేర్చుకున్నారు. ఆ తర్వాత ఆయన అంగరక్షకులుగా, అంతరంగీకులుగా
మౌలానా మెహతర్, సిద్ది ఇబ్రాహీం లాంటి గొప్ప గొప్ప నాయకుల్ని ఆయన ముఖ్య సలహాదారులుగా సైన్యంలో కూడా ఆయన ఉంచుకున్నాడు. ఆయన మత సామరస్యానికి ప్రతీక, సోదర భావంతో ఆచరణాత్మక నడవడిక నడుచుకున్న మహనీయుడు, ఒక వసుధైక కుటుంబాన్ని నిర్మించిన మహనీయుడు, బహుజన రాజ్యం రావాలి అనే ఆలోచనతో బహుజనులందరితో కలిపి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిన ప్రజాస్వామ్యవాది మహనీయుడు శివాజీ. అలాంటి మహనీయుల నడవడికతో, అలాంటి మహనీయులను మనం గుర్తు చేసుకుని వారు నడిచిన త్రోవలో మనం కూడా వారిని ఆదర్శంగా ఒక వసుధైక కుటుంబంగా జై హింద్ మేరా భారత్ మహాన్ అమరవీరులు ఛత్రపతి శివాజీ. ఏపీలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. టీడీపీ వైసీపీలు బలపరిచిన అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నడుస్తుంది. దీంతో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఓటర్లకు ఏకంగా శ్రీవారి లడ్డూలను పంచుతున్నాడు. ప్రభుత్వం రేషన్ ను పంపిణీ చేస్తున్న డోర్ డెలివరీ వాహనం ద్వారానే లడ్డూలను కూడా సరఫరా చేస్తున్నాడు. రేషన్ వాహనం నిండా లడ్డూలను నింపిన సదరు అభ్యర్థి ఎస్సీ ఎస్టీలకు 5 లడ్డూలు చొప్పున, ఇతర కులాల వారికి 10 లడ్డూలు చొప్పున పంచుతున్నాడు. ఎన్ని లడ్లు ఇచ్చినారు? దేవుడితో రాజకీయం. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో సమస్యాత్మక గ్రామాలలో సీఐ మేళ్లం జానకిరామ్ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. 4 విడత ఎన్నికల సందర్భంగా అన్ని పంచాయతీలు ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, ప్రజలు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని తెలిపారు. ఎలాంటి గొడవలకు జరగకుండా అన్ని జాగ్రత్తా చర్యలు తీసుకున్నామన్నారు. సుమారు 500 మంది పోలీసు సిబ్బందితో నియోజకవర్గంలో కవాతు నిర్వహించడం జరిగిందన్నారు. ఓటర్లు సక్రమంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎం జాంకర్. నేను ముమ్మడూరు ఇన్స్పెక్టర్గా పనిచేస్తాను. మాకు 4వ దశ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పంచాయతీలు అన్ని పంచాయతీల్లో, ముమ్మడూరు నియోజకవర్గం అన్ని పంచాయతీల్లో కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును సహచారపూర్వకంగా వినియోగించుకోవాలని, ఎటువంటి గొడవలు కూడా ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్తగా పంచాయతీ ఉత్తర ప్రకారం కూడా సుమారు 500 మంది మేము మా కోర్సుని సిబ్బందిని ఎన్నికల డ్యూటీ నిమిత్తం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 3 నియోజకవర్గంలో సంశాశ్వత పోలింగ్ కేంద్రాలు డెమో కోర్సుని ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజలందరికీ తెలియపరిచింది ఏంటంటే ఎవరు కూడా ఎటువంటి ప్రభుత్వం అనుకోవద్దని, ఓటర్స్ను కాస్ట్ కోసం ఉపయోగించవలసింది, ఎవరు కూడా ఎటువంటి వివాదాలకు ఎవరు పేరెమ్మెక్కినా సరే వెళ్ళొద్దని చెప్పి దూరంగా ఉండాలని, మాకు పోలీసు వారికి సహాయకంగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆలయాలపై దాడుల వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ విషయంలో టీడీపీ వైసీపీ ఒక్కటై బీజేపీని పక్కకు పెట్టాయని విమర్శించారు. రామతీర్థం రథయాత్ర తప్పకుండా చేస్తామని, మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. ఒక పెద్ద కుట్ర, పాలకపక్షం ప్రతిపక్షం రెండు కలిపి నిరోధించాలి అనే ఆలోచన చేస్తున్న సందర్భంలో స్టీల్ ప్లాంట్ అంశాన్ని వారు తీసుకుని ఆందోళన చేస్తున్న సందర్భాల్లో
ఈ అంశాలన్నింటిని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతో పార్టీ అధ్యక్షుల్ని స్టీల్ ప్లస్ సంబంధించిన చెప్పవలసినటువంటి పెద్దలకి ఏ అంశాల్ని 20 నెలలకు పైగా ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలపై వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులు వెనక ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాష్ట్ర ప్రభుత్వం యొక్క మద్దతు ఉంది. తీవ్రమైన ప్రజాగ్రహం వెల్లువెత్తిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విశాఖ జిల్లా చౌడవరం పతాంజలి యోగా శిక్షణ కేంద్రం ఉషోదయ విద్యా సంస్థలో రథసప్తమి వేడుకలు ఘనంగా సాగాయి. ఈ కార్యక్రమంలో సుమారుగా 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 12 సార్లు మంత్రోచ్చారణలతో సూర్య నమస్కారాలు చేయడం ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత జ్ఞాపక శక్తి చక్కటి పెరుగుదల కలుగుతుందన్నారు. పెద్దవారిలో షుగర్ బీపీ థైరాయిడ్ కీళ్ల నొప్పులు తగ్గించుకుని శారీరకమైన ఆరోగ్యం మానసిక ఆనందం ప్రతి ఒక్కరూ పొందవచ్చునని యోగా గురు పుల్లెటి సతీష్ తెలిపారు. पाय पर्वतासन सिक्स आस्किंग नमस्कार सेवन भुजिंगासन एट पर्वतासन नाइन असुसंचलासन टेन पादहस्तासन इलेवन अस्तु उत्तानासन 12 प्रणाम ओम रवये नमः 1 प्रणाम 2 अस्तु उत्तानासन ओम విశాఖ పశ్చిమ నియోజకవర్గం 60వ వార్డు పర్యటనలో భాగంగా 10వ రోజు జనతా కాలనీలో పర్యటించిన 61వ వార్డు టీడీపీ అభ్యర్థి నీలపు జోగి ఇంటింటికి తిరుగుతున్నారు. తెలుపుతున్న సమస్యలు సత్వర పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడుతూ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పర్యటనలో ప్రజా సమస్యలపై తాను చూపిస్తున్న చొరవతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు గ్రామ పెద్దలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ సమయమైనా ఫోన్ చేస్తే ఏ కష్టం వచ్చినా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నేను వచ్చి ఆ సమస్య మీ అమ్మయ్యలు ఓటు వేసిందాక చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి. సుమారుగా మీరు ఈ ప్రచార కార్యక్రమాన్ని ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ముందుగా మా పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు గారు ఆశీర్వాదంతో నాకు నేను ప్రజల్లో తిరుగుతుండడం వల్ల ఆయన నా కష్టాన్ని చూసి ఆయన ఈ టికెట్ ఇచ్చినందుకు ఆయన ముందుగా ఈ వార్డు ప్రజల తరపు కానీ మా నాయకుల తరపు కానీ ఆయనకి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే మరి సుమారుగా నేను 10 రోజుల నుంచి ఈ క్యాంపు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబాన్ని ప్రతి తల్లిని చివరి చిట్ట చివరి కొండ మీద ఉన్న ప్రాంతంలో ఆ చివరి ఇంటి వరకు వెళ్ళి వాళ్ళకి ఓటడం జరిగింది. వాళ్ళు కూడా నేను రావడం తోటి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తాం బాబు నువ్వేం ధైర్యంగా ఉంటూ అలాగే వచ్చినందుకు ఇప్పుడు దాకా ఎవరు మా కొండపైకి రాలేదు, నువ్వు మొట్టమొదటిగా కార్పొరేటర్ అభ్యర్థి అయి ఉండి మా చివరింటికి వచ్చి మా సమస్యలు తీసుకున్నావు. ఈ కొండ మీద మొదటగా నా సంతకంతో మొదలైన తర్వాత జీవీఎంసీలోన నేను ఈ మెట్లు రోడ్లు వేస్తా ఇప్పుడు కంప్లీట్ అయ్యే ఈ 2 రోజుల్లో ఈ 3 బూతులు కూడా కంప్లీట్ చేస్తాను. 62వ వార్డు ప్రజలకు నాయకులకు పెద్దలందరికీ పాదాభివందనాలు చేస్తూ నాకు ఓటు వేసి గెలిపించినందుకు ప్రజలకు నిత్యం సేవ చేస్తూ ఉంటా అర్ధరాత్రి ఏ వేళన ఏ సమయంలో ఫోన్ చేసినా మీరు ఫోన్ చేసిన వెంటనే మీ ఇంటికి వచ్చి ఆ సమస్యని పరిష్కరిస్తాను. అలాగే వార్డులో 62వ వార్డు అంటూ మంచి వార్డు అని ఆ పేరు నిలిపిస్తా. అలాగే మా గణబాబు గారు నన్ను నమ్మి టికెట్ ఇచ్చినందుకు 62వ వార్డులో ఏ పైనైనా ప్రజలకు ప్రజల ముందుకు వెళ్ళి ఆ సమస్య పరిష్కరించి ఆయనకు మంచి పేరు తెస్తానని చెప్పి ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ
మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి పర్వదినంగా జరుపుకుంటారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. విశాఖ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతి స్వత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆలయ ధర్మకర్త ఐపిలి జోగి సన్యాసిరావు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ అండ్ సుజాత స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామికి మహాక్షీరాభిషేకం జరిగింది. శాసనసభ బాధిత అవినీతి సీతారాం, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్లు జయ నివాస్, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, గోర్లే కిరణ్ కుమార్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆశీస్సులతో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించాము. ఈరోజు సూర్యభగవాను యొక్క దర్శనం అనేది ఎంతో సంతోషదాయకము. విశాఖ శ్రీ శారదాపీఠానికి ఒక గొప్ప అవకాశం ఏమంటే, ప్రప్రథమంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామికి రథసప్తమి నాడు క్షీరాభిషేకము, పట్టు వస్త్రాలు శారదాపీఠం సమర్పించిన తరువాతే ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. దాన్ని విశాఖ శ్రీ శారదాపీఠం ఒక గొప్ప గౌరవంగా భావిస్తూ ప్రజలందరికీ ఈ రాష్ట్రాన్ని సుఖ సంతోషంతో ఉండేటట్టుగా, ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సాధించే దిశగా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలకి నిర్విఘ్నంగా అన్ని శుభాలు జరిగేటట్టుగా స్వామిని ఆశీర్వదించమని భగవంతుని కోరుకున్నాను. అలాగే నేను, నా శ్రేయాభిలాషులు, నా కుటుంబం, అలాగే ఈ రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పదంలో దేశంలోనే ముందుండాలని, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సుపరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందాలని, కలకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని భగవంతుని మనస్సాక్షిగా కోరుకున్నాను. వారికి నేను మొక్కున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, సీతారాం నీకు వీలున్నంత మేరకు చెప్పి నీకు అవకాశం ఉంది, నేను రోజూ ఉదయిస్తున్నటువంటిది ప్రజలు ఆరబెట్టుకునే బట్టలకి, పెసలు మినుగులకు ధాన్యం ఎండబెట్టుకోవడానికి నేను రావటం లేదు. మీరు చేస్తున్నటువంటి పాపకర్మాలను ప్రత్యక్ష కర్మ సాక్షిగా నేను ఇక్కడ ఉంటున్నాను అన్నటువంటి విషయాన్ని వారికి తెలియజేయండి. కాబట్టి భారతదేశం లాంటి పుణ్యభూమిలో, వేద భూమిలో ఈ రథసప్తమి అన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శరణ్య టీవీ న్యూస్. నమస్కారం.